नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां सत्यव्रतं सत्यपरं त्रिसत्यं सत्यस्य योनिं निहितं च सत्ये सत्यस्य सत्यमृत सत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्नाः। ఇక్కడ ఈ స్తోత్రాన్ని మనం పరిశీలించవలిస్తే రాబోతున్న కృష్ణావతారం యొక్క సంపూర్ణ తత్వం ఈ స్తోత్రంలో ఉంది. సంపూర్ణంగా ఎటువంటి వాడు రాబోతున్నాడు? సత్యస్వరూపుడు, మన సత్యనారాయణుడు అని అంటుంటామే. అసలు సత్యశబ్దానికి అర్థమేమిటో తెలిస్తే, నిజమైన సత్యనావ్రతం ఏమిటో చేయగలిగితే జన్మగది చాలండి. అందుకే సత్యవ్రతం మొట్టమొదటి సత్యవ్రతము అంటే సత్యవ్రతము ఎవడి స్వరూపము వాడు. పరమాత్మకి ఇక్కడ సత్యవ్రత అని పేరు పెట్టారు. వ్రతము అనే మాటకి శాస్త్రంలో అనేక రకాల అర్థాలు ఉన్నాయి. వ్రతపతే అని వేదంలో ఒక మంత్రం కనబడుతుంది, వ్రతములకు పతి అయినవాడా అని. వ్రతాలంటే వ్రతకల్పాల పుస్తకం కాదండి. వేదమనందు వ్రతశబ్దం చాలా విశేషమైనటువంటిది. వ్రతం అనే మాటకి అనేక రకాల అర్థాలు ఉన్నప్పటికీ సంకల్పం అనేది ప్రధానమైన అర్థం. కనుక సత్యవ్రతం అంటే సత్య సంకల్పుడైన వానికి నమస్కారము. ఇది సరిగ్గా ఉపనిషత్తుల్లో సత్యకామ సత్య సంకల్ప అని చెప్పబడుతున్నది. సత్యశబ్దం వేదమనందు ఎలా వాడబడిందో తెలిస్తే ఆ సత్యస్వరూపుడైన నారాయణుడు అర్థమవుతాడు. ఒక్క సత్యశబ్దానికి అర్థం తెలిస్తే చాలండి, మహామంత్రం అది. అది విష్ణు సహస్రనామాల్లో సత్యనామం ఉంది. అంతేకాదు రాముడి గురించి తెలియజేస్తూ విశ్వామిత్రు వారు కూడా రామం సత్యపరాక్రమం అనొక మాట అంటాడు. రాముడు సత్యపరాక్రముడు, సత్యధర్మ పరాక్రమ అని విష్ణు సహస్రనామాల్లో చదువుతున్నాం. ఏమిటయ్యా సత్యము? అది ఈయన ఆ గర్భంలో ఉన్నటువంటి వాడు అసత్యస్వరూపుడు. అంటే సత్యకామ సత్య సంకల్ప. ఇప్పుడు సత్యశబ్ద అనుకున్న అర్థములు కొన్ని పరిశీలిద్దాం. అవన్నీ ఇందులో ఉన్నాయి. ఈ అర్థ వివేచన చాలు పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడానికి. ఒక నామం భగవంతునికి సంబంధించిన జ్ఞానం. ఆ జ్ఞానం అందివ్వడానికి ఒక నామం పుడుతుంది. కానీ సత్య అనే శబ్దము ఉపనిషత్తులు ఎందు వాడబడింది పరమాత్మను ఉద్దేశించి. సత్యకామ సత్య సంకల్ప. సత్య అంటే ఒక అర్థం ఏంటంటే వ్యర్థము కానిది అని అర్థం. అమోఘ సత్య సంకల్పుడు అంటే వ్యర్థము కాని సంకల్పం కలిగిన వాడు అని. ఎందుకంటే పరమాత్మ యొక్క సంకల్పం ఎప్పుడు వ్యర్థం కాదు. మన గురించి వచ్చేటప్పటికల్లా అనుకున్నాను కానివ్వండి, అందరికీ అన్నీ కుదురుతాయి అంటాం. అంటే ఒకవేళ సంకల్పం ఉన్నా ఎన్నో కుదిరితే కానీ జరగవు మనకి. పరమాత్మకు అలా కాదు, ఆయన సంకల్పించారంటే తప్పకుండా జరుగుతుంది. అందుకే ఆయన ఇచ్ఛాశక్తి అటువంటిది, స్వేచ్ఛాశక్తి కలిగినాడు. స్వ ఇచ్ఛాశక్తి, సర్వతంత్ర స్వతంత్రుడు, అమోఘమైన సంకల్పశక్తి కలిగినటువంటి వాడు. అందుకే సత్యకామ సత్య సంకల్ప. స అకామయత బహుశ్యాం ప్రజాయేయా అని ఉపనిషత్తు చెప్తోంది. కనుక పరమాత్మ యొక్క సంకల్పం అమోఘ సంకల్పం. ఆయన జగత్తుని అది చేస్తాననుకుంటే జరుగుతుంది. అటువంటి వాడు పుట్టబోతున్నాడు అంటే అర్థమేమిటి? ఈ అవతారంలో ఆయన ఏం చేయదలుచుకున్నాడు అన్ని సాధిస్తాడు ఇక్కడ. అది సత్య సంకల్ప, సత్యవ్రతం, సత్యపరం. ఇది ఒక అద్భుతమైన మాట. ఆయన్ని పొందాలంటే సత్యమే సాధన. సత్యపరం అంటే సత్యము ద్వారా ప్రాప్తి కలుగువాడు, అంటే సత్యం ద్వారా పొందగలుగువాడు అని అర్థం. అంటే భగవంతుని పొందాలంటే సాధన ఏమిటి? సత్యమే. సత్యము తప్ప మనకు సాధన లేదండి. రామకృష్ణ పరమహంస అంటాడు, కలియుగంలో యోగాలు యాగాలు తపస్సులు ఇవేవి చేయలో, సత్యం ఒక్కటి పాటించు పరమాత్మ తప్పకుండా దొరుకుతాడంటాడు. అదే మహాకష్టం ఇక్కడ. సత్యం అంటే నిష్కపటమైన ప్రవర్తన. సత్యము అనే మాటకి మరొక అర్థం ఏంటంటే వేదము. త్రికాలములయందు నిలిచేటటువంటి సత్యం వేదమే. ఆ వేదము చెప్పిన ధర్మమే పరమాత్మని పొందడానికి సాధనము. కనుక సత్యపరం అంటే సత్యమే తన ప్రాప్తికి సాధనముగా కలిగినటువంటి వాడు. దీన్ని బట్టి నిష్కపటమైన ప్రవర్తన, వేదాన్ని అనుసరించి శాస్త్రాన్ని అనుసరించి జీవించడం, దీని ద్వారా నేను పొందగలం. కనుక సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం. ఎన్ని సత్యలు ఈ శ్లోకంలో ఉన్నాయనేది పరిశీలించాలి. అందుకే భాగవతం ఒక కథాఘట్టాలు కాదు, ఒక శాస్త్రం అది. అంటే త్రిసత్యం అంటే మూడు కాలాలలోనూ నిలిచి ఉన్నవాడు. అసలు సత్యం అనే శబ్దానికి శాశ్వతం అని అర్థం. ఎప్పుడు ఏ మార్పు లేకుండా ఉండేది, ఎప్పుడు ఉంటుంది, ఏ మార్పు లేకుండా ఉంటుంది, రెండు విషయాలు ఇక్కడ తెలుసుకోవాలి.
ఎల్లవేళలో ఉండడం ఒకటండి, ఏ మార్పు లేకుండా ఉండడం ఒకటి, రెండు ఉండాలి. ఎల్లవేళలో ఉంటే నిత్యం, ఏ మార్పు లేకుండా ఉంటే సత్యం. ఆయన అలాగ త్రికాలాల్లోనూ ఒకే విధంగా ఉంటాడు కనుక త్రిసత్యం, సత్యవ్రతం, సత్యపరం, త్రిసత్యం. సత్యస్య యోనిం, చదివేటప్పుడు జాగ్రత్తగా విన్నారు, ముందు సత్యస్య అన్నాం, ఇప్పుడు సత్యస్య అన్నాం. సత్యస్య సా తా కింద తా పెట్టి యా పెట్టాలి. సత్యస్య యోనిం నిహిసం నిహితంచ సత్యే. ఇక్కడ సత్య అనే మాటకు అర్థం ఏంటంటే సత్, సత్యత్ రెండు పదములు కలిస్తే ఇక్కడ సత్యస్య అనేది వచ్చింది. సత్ త్యత్, సత్ అంటే నీ ఇంద్రియాలు కనబడేవి, త్యత్ అంటే కనబడనివి. ఈ రెండు ప్రపంచాలు ఉంటాయట. కనబడేవేమిటి చూడండి, ఎంత అద్భుతమైన జ్ఞానం చెప్తున్నాడు ఇక్కడ. కనబడేవంటే భూమి, నీరు, అగ్ని, ఇవి మనకు కనబడుతూ ఉంటాయి ప్రతి వారికి. ఇది సరిగ్గా మనకి తేజోబన్నములు అనే పేరుతో ఉపనిషత్తు ఈ మాటనే చెప్తుంది. కనుక భాగవతం అంతా ఉపనిషత్ సారమే. అందుకే భాగవతం ఒక్కడ చాలు బ్రతుకు బాగుపడ్డానికంటే, ఉపనిషత్తుల్లో ఏ జ్ఞానం చెప్పడో దాన్ని భాగవతం అందిస్తోంది ఇక్కడ. కనుక సత్తనగా తేజోబన్నములు, తేజ అప్ అన్నములు, అన్నం అంటే ఇక్కడ పృథ్వీ అని అర్థం. కనుక పృథ్వీ, జలము, అగ్ని వీటిని సత్ అంటారు. కనబడినవి రెండు ఉన్నాయి తెలుసా, గాలి, ఆకాశం. ఈ రెండు కనబడవు, కనబడే మూడు, కనబడిన రెండు. కనబడే మూడింటికి సత్ అని పేరు, కనబడిన రెండింటికి త్యత్ అని పేరు. మరి సత్యస్య అంటే ఈ మూడింటికి, ఆ రెండింటికి అంటే ఐదింటికి యోనిం అంటే కారణమైన వాడు అని అర్థం. అంటే పంచభూతములకి కారణమైన వాడు, ఎవడి నుంచి ఈ పంచభూతములు కలిగాయో ఆయన అని అర్థం ఇక్కడ. మళ్ళీ ఉపనిషత్తుల్లోకి వెళ్తే ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని. ఎవరి నుంచి వచ్చి ఇవన్నీ కూడా, ఆత్మనః అంటే పంచభూతములకు కారణమైన ఆత్మ ఎవడో ఆయన ఈ కృష్ణుడు అని చెప్పడం. సత్యస్య యోనిం అనే మాటకి ఇంత అర్థం ఉన్నది ఇక్కడ. ఆయన ఎక్కడుంటాడు పోనీ, పంచభూతములు ఆయన వల్లనే కలిగాయి, చాలా సంతోషం. అయితే మరి ఆయనకు ఉనికి ఏది అంటే నిహితంచ సత్యయే, ఆ పంచభూతముల్లో తానే ఉన్నాడు. ఆయన లేకపోతే గాలి వీచదు, ఆయన లేకపోతే నీటిలో రసము లేదు. అందుకే రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహ అని చెప్పాడు కదా. కనుక నిహితంచ సత్యే, పంచభూతములు ఆయన నుంచి కలిగే, ఆయన పంచభూతములు ఎందే ఉన్నాడు. అందుకే ప్రహ్లాదుని చెప్పలేదు, కలడం బోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్. అది ఇక్కడ నిహితంచ సత్యే. అంతేకాదు సత్యస్య సత్యం, సత్యానికి కూడా సత్యమైనటువంటి వాడయ్యా అన్నాడు ఇక్కడ. సత్యము అంటే ఉనికిగా గోచరమవుతున్న ప్రపంచానికి ఆధారమైన వాడు అని ఇక్కడ అర్థం. అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి జగత్తంతా ఎవరిని ఆధారం చేసుకుని ప్రవర్తిస్తున్నదో వాడు. కనుక సత్యస్య సత్యం ఋత సత్య నేత్రం, ఇది ఒక మాట. ఋత సత్య, వేదంలో ఋతం సత్యం అనే రెండు మాటలు ఉంటాయి. ఋతము సత్యము ఈ రెండు గురించి ప్రస్తావన చేస్తున్నారు. ఊర్ధ్వరేతం విరూపాక్షం అనే మంత్రంలో కూడా ఋతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం అని వస్తుంది. ఋతం సత్యం, ఋతం సత్యం అనే మాట చాలా విశేషం. కొందరు ఎలా మాట్లాడారంటే వచన రూపంగా ఉన్న సత్యాన్ని ఋతం అనాలి, క్రియారూపంగా వచ్చిన దాన్ని సత్యం అనాలి అని అర్థాన్ని చెప్పారు ఇక్కడ. అంటే సత్య వచనములు, సత్యక్రియలు అని అర్థాన్ని చెప్పారు. ఇది వైదికమైన అర్థమే. అలాగే వైదికమైన మరొక అర్థం ఉన్నది. ఋతం అంటే సృష్టికి కారణమైన సత్యములు ఋతం. సత్యము అంటే సృష్టి రూపంగా కనబడే సత్యములు. ఉదాహరణకి సూర్యుడు వేడిగా ఉంటాడు, సూర్యుడి నుంచి వెలుగు వస్తుంది, నీరు ప్రవహిస్తుంది. ఎప్పుడు? ఎప్పుడును? భూమి నుంచి పంటలు వస్తాయి. ఎప్పుడు ఉండేవే అంటే ఇవి మారవు, మారనివే అంటాడు ఇక్కడ. ప్రవాహ నిత్యత్వం, వీటిని సృష్టి రూపమైన సత్యములు అంటారు ఇక్కడ. అయితే మనకు కనబడుతున్న ఈ సత్యానికి కారణాలు ఉంటాయి, కొన్ని సూక్ష్మం మనకు గోచరించవు. ఎందుకంటే సృష్టి కనబడుతుంది కానీ సృష్టి కారణాలు మనకు కనబడతాయా? కానీ ప్రకృతిలో పరిణామాలకి కారణమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి ఋతం అంటారు. కనుక సృష్టికి పూర్వము సృష్టికి కారణమైన సత్యము ఋతములు, సృష్టి రూపముగా కనబడేవి సత్యములు అన్నారు ఇక్కడ. ఈ రెండు ఆయన రూపములే. ఋత సత్య నేత్రం, ఈ రెండిటి రూపముతో కూడిన దర్శనశక్తి ఆయన, సాక్షి. జగత్తుని గమనిస్తూ ఉంటాడు ఆయన ఋతముగా సత్యముగా. ముందు చెప్పిన అర్థం ఈ అర్థం రెండు తీసుకోండి. ఋతం అంటే వచన రూపములైన సత్యములు, సత్యములు అంటే క్రియారూపమైన సత్యములు. ఈ రెండు రూపములుగా ఉంటూ జగత్తుని గమనించేటువంటి నేత్రం పరమాత్మ, దర్శనశక్తి. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చాను ఉపనిషద్వాక్యం, దాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కనుక సత్యంచ సత్యస్య సత్యం ఋతసత్య నేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. సత్యాత్మకం,
ఆత్మకం అనే మాట వచ్చేటప్పటికల్లా స్వరూపం అని అర్థం. సత్యమే తన స్వరూపముగా కలిగిన నిన్ను మేము శరణ వేడుతున్నాం. ఇది ఒక్క శ్లోకంలో అసలు పరమాత్మ అంటే ఏమిటి, ఆయన నుంచి విశ్వం ఏర్పడిందని, విశ్వానికి తాను ఆధారమయ్యున్నాడని, సత్యస్వరూపుడి విశ్వం నందు సాక్షిగా గమనించుకుంటూ ఉన్నాడని, అటువంటి సత్యస్వరూపుడైన పరమాత్మ నేను శరణు వేడుతున్నాను అంటూ పరమాత్మ యొక్క సత్యతత్వానికి సంపూర్ణ వ్యాఖ్యానం ఈ శ్లోకం. ఈ ఒక్క శ్లోక వ్యాఖ్యానం ఎవరైనా శ్రద్ధగా విని ఉంటే ఎన్ని ఉపనిషద్వాక్యాలు ఇక్కడ మనం ఉటంకించుకున్నామో గమనించండి. ఇక్కడ దీన్ని బట్టి ఉపనిషత్ సారం ఈ శ్లోకంలో ఉన్నది, అది గ్రహించిన దీని యొక్క ప్రధానమైన అంశం. దీనికి శ్రీధర్య భాష్యంలో చాలా అద్భుతమైనటువంటి వివరణలు ఇచ్చారు, వాటాధారంగానే మన ఈ భాష్యం అంతా ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. అయితే సత్యం అనే దానికి వేదమనందు మరొక అర్థం ఉంది, అది కూడా తెలుసుకుందాం. సత్యం ఈ మూడు వేటిని తెలియజేస్తాయంటే ప్రాణము జలము ఆదిత్యుడు మూడింటిని తెలియజేస్తాయన్నారు ఇక్కడ. ప్రాణమును జలములు ఆదిత్యుడు ఈ మూడు, ఈ మూడు లేని జగత్తు లేదుగా, కానీ ప్రాణ జల ఆదిత్యుల్ని కలిపి సత్యం అనట. నారాయణుడు ఆ మూడింటి రూపంతోనూ జగత్తును నడుపుతున్నాడు. ఈశాన ప్రాణద ప్రాణ ఆయనే, ఆపోవ ఇదిగం సర్వం అది ఆయనే, ఇక ఆదిత్యుడు ఆయనే. కనుక ప్రాణ జల ఆదిత్య రూపములతో ఎవడున్నాడో వాడు సత్యం అనాలి. అది వేదార్థమే కూడా, అది కూడా తీసుకుందాం. అంటే ఈ శ్లోకంలో ఎన్ని భావాలున్నాయి, నిజానికి మంత్రంలా జపించుకోదగ్గ గొప్ప శ్లోకం అండి. తల్లి గర్భంలో ఉన్న శిశువు ముందు బ్రహ్మదేవుడు నిలబడగానే ఇంత అద్భుతమైన శ్లోకం పలికాడు ఆయన బ్రహ్మదేవుడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు కనుక నాలుగు వేదాలు నాలుగు ముఖాల్లో కలిగి ఉన్నవాడు ఇంత అద్భుతంగా స్తోత్రం చేయగా ఎలా చేస్తారండి ఇక్కడ. కానీ అత్యద్భుతమైన స్తోత్రంగా దీన్ని మనం సత్యనారాయణ మంత్రంగా జపం చేసుకోవాలి కనుక. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యమృత సత్య నేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నా. సత్య సంకల్పుడు, సత్యస్వరూపుడు, సత్యములైన పంచభూతముల రూపములతో ఉన్నవాడు, పంచభూతములకు కారణమైనటువంటి వాడు, వీటికి ఆధారమై ఉన్నటువంటి వాడు, సత్యవచనములుగా సత్యక్రియలుగా జగత్తుని సాక్షిగా గమనించేటువంటి సత్యస్వరూపుడైన పరమాత్మ నేను శరణు వేడుతున్నాము, శరణం ప్రపన్నా. ఇది అద్భుతమైన శ్లోకం. ఏకాయనోసౌ ద్విఫులస్త్రిమూలశ్చతురస పంచవిధషడాత్మా సప్తత్వగష్ట విటపో నభాక్షో దశచ్ఛది ద్విఖగో యాది వృక్ష. ఒక పాత చెట్టు ఉందయ్యా, ఆది వృక్షం. ఆ చెట్టు ఎప్పటిదో అంటే దీనిలో ఉన్న ఆంతర్యం చెప్తున్నాడు ఇక్కడ. సంసారమే ఆ చెట్టు, అది ఒకదాన్నే ఆశ్రయించుంటుంది ఆ చెట్టు అన్నాడు. ఒక్కడే మాయా, మాయను ఆశ్రయించుంటుంది ఈ సంసారమనే చెట్టు. దానికి రెండే పళ్ళు, సుఖము దుఃఖము, అంతే కదా. సంసారం నుంచి అనుభవించేవి రెండే, ఇంకే అనుభవమే ఫలం. సుఖ దుఃఖాలని రెండు పళ్ళు, దాని మూడు వేళ్ళు సత్వరజస్తమో గుణాలు. ఈ సంసారంలో నాలుగు రసాలు ఉంటాయి, ధర్మ అర్థ కామ మోక్షములు. అలాగే దీన్ని తెలుసుకునేది ఐదు విధాలుగా, ఐదు పద్ధతులుగా. అది ఎలాంటిదంటే కన్ను చెవి ముక్కు త్వక్చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణములు అనే పంచ జ్ఞానేంద్రియాలతో తెలుసుకుంటుంటాం. దీనికి ఆరు స్వభావాలు ఉన్నాయి, అవేంటంటే పుట్టడం, ఉండడం, పెరగడం, మార్పు చెందడం, క్షీణించడం, నశించడం, షడ్భావ వికారములు. ఇవి దీనికి స్వభావాలు. ఇక దీన్ని బెరడులు అంటావా, అవి త్వక్ అంటే చర్మము, మాంసము, రక్తము, కొవ్వు, ఎముకలు, మజ్జ, మేధస్సు, సప్తధాతువులే దీనికి బెరడులు అటువంటిది. అలాగే ఎనిమిది కొమ్మలు ఏమిటయ్యా అంటే పంచభూతాలు ఎనిమిది కొమ్మలు, తొర్రలు తొమ్మిది, నవరంధ్రాలు. అదేవిధంగా ఆకులు ఏమిటయ్యా అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కుర్మ కృకల దేవదత్త ధనంజయ అనేటువంటి వాయువులు మొత్తం పది, దీనికి పది కొమ్మలు. ఇది మొత్తం సంసారమనే వృక్షం, జీవితమనే వృక్షం. దాని మీద రెండు పక్షులు ఉన్నాయి అన్నాడు. ఇదేదో స్తోత్రం చేసినప్పుడు ఎందుకు చెప్పడము, ఆ రెండు పక్షులు ఏమిటంటే జీవుడు ఈశ్వరుడు, ఇవి రెండా. కనుక రెండు అని చెప్పాడు గనక ద్వైతమే వేదం చెప్పింది అంటే రెండు పక్షుల రూపంతో ఉన్నవాడు నువ్వే అని కృష్ణుడిని చెప్పడం ఆంతర్యం. అంటే జీవేశ్వర అభేదం ఇందులో ప్రతిపాదన చేస్తుంది. అంటే జీవుడంటే బుద్ధియందు ప్రతిబింబించే ఈశ్వర చైతన్యం ఇంతే. అద్దంలో సూర్యుడున్నాడంటే ఆకాశంలో ఒకడు అద్దంలో ఒకడున్నాడనబడేని అంటాడా, అంటే తప్పేముందండి. అద్దంలో ఒకడు కనిపించట్లే ఆకాశంలో ఒకడు కనిపిస్తున్నాడు, తప్పేముంది. అంటే అద్దంలో సూర్యుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆయన అద్దం ఫ్రేమ్లో బంధింపబడ్డాడు. అద్దం ఏ రంగులు ఉంటే ఆ రంగులు ఉన్నాడు, కానీ అద్దంలో సూర్యుడికి చాలా ఇబ్బందులు, ఆకాశంలో సూర్యుడికి ఆ ఇబ్బంది లేదు కదా. ఏం వింటూ తలుపు పీయడమే,
అద్దంలో సూర్యుడికి ఇబ్బంది ఉందా? కానీ అద్దమే చూస్తూ కూర్చుంటే అద్దం లక్షణాలన్నీ సూర్యుడు కంటగడుతున్నావు, సూర్య లక్షణాలన్నీ అద్దాలు కంటగడుతున్నావు. కానీ ఇది అంత అజ్ఞానమయ్యా నీకు. అలాగే దేహం అనబడేటువంటి అద్దంలో ప్రతిబింబించిన ఈశ్వర చైతన్యానికి దేహ లక్షణాలన్నీ ఈశ్వరుడు కంటగట్టేసి, అయ్యో నేను సుఖపడుతున్నా, నేను దుఃఖపడుతున్నాను, కొంతకాలం ఉంటా కొంతకాలం పోతా అంటే కొంతకాలం ఉండి కొంతకాలం పోయేది దేహం, సుఖము దుఃఖము మనస్సు, ఆకలి దప్పిక ప్రాణం, ఆత్మక లక్షణాల్లో. కానీ ఇందులో ఉండడం వల్ల దీనికి అది అంటగడుతున్నావు. కానీ దేహముతో తాదాత్మ్యం చెందుతూ బుద్ధి యందు ప్రతిబింబించే ఈశ్వర చైతన్యం జీవుడు, ఇదొక పక్షి. అసలు చైతన్యం ఈశ్వరుడు, ఇదొక పక్షి. కనుక అనుభవిస్తూ దుఃఖము సుఖము అంటున్నదేవిది, దేహ తాదాత్మ్యం పొందిన బుద్ధి యందు ప్రతిబింబించే ఈశ్వర చైతన్యమే సుఖ దుఃఖాలు అనుభవిస్తానంటుంది. కానీ ప్రతిబింబానికి మూలమైన ఈశ్వరుడికి సుఖ దుఃఖాలు అంటట్లేదు. అందుకే ఒకడు తింటూ ఉంటే ఒకడు చూస్తూ ఉంది అని ఋగ్వేదం చెప్పిన ఒక మహామంత్రాన్ని బ్రహ్మదేవుడు స్తోత్రంలో చెప్తున్నాడంటే భాగవతం పురాణం కాదయ్యో, ఉపనిషత్ సారమే అని మళ్ళీ తెలుస్తుంది. ఇక్కడ వివి ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇది మనం అద్వైత ప్రకారంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే జీవేశ్వరుడికి భేదం అనేది ఉపాధి దృష్టితో చూసినప్పుడు ఏర్పడుతున్నది, కేవలం చైతన్య దృష్టితో చూసినప్పుడు లేదు. ఎందుకంటే అద్దంలో ప్రతిబింబం, ఆకాశంలో బింబము అని రెండు, నువ్వు అద్దమని ఉపాధి వల్ల మాట్లాడుతున్నావు. ఉపాధి మర్చిపో, ఎందరు సూర్యులు ఉన్నారు? ఉన్నవాడు ఒక్కడే. ఉపాధి గుర్తుపెట్టుకుండా మాత్రం ఎంతమంది ఉన్నారు? ఉన్నవాడు ఒక్కడే. కానీ ఉపాధి దృష్టితో చూసినప్పుడు అద్దంలో సూర్యుడు, ఆకాశంలో సూర్యుడు. అలాగే ఇంతవరకు చెప్పిన సంసార రూప వృక్షమని ఉపాధి దృష్టితో చూసినప్పుడు దానయందు తాదాత్మ్యం చెందినాడు అనిపించినప్పుడు జీవుడు అంటున్నావు. కానీ ఆయన నిజానికి అనుభవం అంటకుండా అక్కడే ఉన్నాడు. కానీ ఇద్దరు లేరయ్యా, హృదయంలో ఉన్నవాడు ఒక్కడే. తాదాత్మ్యం చెందిపోతే జీవుడు, ఆ తాదాత్మ్యం చెందకుండా ఉన్నవాడు ఈశ్వరుడు. అందుకే ఒకటి పండు తింటోంది ఇంకోటి తినట్లేదు అనేటువంటి ఋగ్వేద మంత్రం ద్వా సుపర్ణాసయ జాసఖాయ అనే మంత్రాన్ని శ్లోకంలో చెప్పాడు. ఈ శ్లోకం ఇక్కడ ఎందుకు చెప్పాలి? ఈ స్తోత్రం అంతా కడుపులో ఉన్నవాడి కోసం చేస్తున్నారు. ఎవడైతే జీవ ఈశ్వర అనే వ్యవహారంలో రెండుగా కనబడుతున్నాడో, నిజానికి ఎవడైతే ఒకే పరమాత్మ ఉన్నాడో, ఆ పరమాత్మవే నువ్వు ఈ మాతృగర్భంలో ఉన్న కృష్ణుడివి నమస్కారం చేస్తున్నారది దీనిలో ఉన్నటువంటి భావము. సాక్షాత్ పరమాత్మయే అని చెప్పడం. ఈ రెండు శ్లోకముల యొక్క వ్యాఖ్యానం విస్తారంగా చెప్పుకుంటే పరతత్వం సంపూర్ణంగా అర్థమవుతున్నది. కానీ ఇదొక అందమైన శ్లోకం కనుక దీనికి నమస్కారం చేసుకుని తర్వాత స్తుతిస్తూ అంటున్నారు, స్వామి అసలు నిన్ను తెలుసు అనుకోవడం ఒక అజ్ఞానం. ఎవరికి తెలుస్తావే నువ్వు? ఏదో మనసుకి మాటకు అందనటువంటి వాణ్ణి ఎలా తెలుసుకోగలని చెప్పు. పైగా నువ్వు అనేక అవతారములు ఇప్పటికెత్తావు. నీ అవతారములన్నీ కూడా కేవలం సత్వోపపన్నాని సుఖావహాని సతాం అభద్రాని ముహుఖలానాం. ఒక విధంగా ఇది విష్ణుతత్వ వ్యాఖ్యానము ఈ స్తోత్రం. స్తోత్రాలు కేవలం పొగడ్తలు కుప్పలు అనుకోవద్దు, భగవత్తత్వ వ్యాఖ్యానాలు. ఎందుకంటే అది తెలిస్తే గానీ భగవంతుడు నువ్వు అర్థం చేసుకోలేవు. అందుకే ఇవన్నీ వ్యాఖ్యానములు. ఇవేవి చదవకుండా కృష్ణుడి కథ గురించి వ్యాఖ్యానించే అర్హత లేదు మనకి. అదే సత్వోపపన్నాని సుఖావహాని సతాం అభద్రాని ముహుఖలానాం. నీ అవతారములన్నీ సత్వోపపన్నములు అంటే నిజానికి నువ్వు త్రిగుణాలకు అతీతుడివే. కానీ మేమందరం గుణాలతో బంధింపబడుతున్న వాళ్ళం. త్రిగుణాలతో బంధింపబడ్డ మమ్మల్ని ఉద్ధరించడానికి గుణాతీతుడివైన నువ్వు సంకల్పించుకున్నావు. మరి గుణం లేనివాడు ఎలా అవతరిస్తాడయ్యా? అవతరించాలి అంటే గుణాలు ఉంటే గానీ నామరూపాలు స్వీకారం ఉండదు. కానీ గుణాతీతుడవైన నువ్వు ఎలా అవతరిస్తావు? గుణాలు స్వీకరిస్తే అప్పుడు గుణాలతో ఉన్న మేము, గుణాలతో వచ్చే నువ్వు ఒకటైపోతాం కదా అంటే కాము, తేడా ఉన్నది. ఎందుకంటే సృష్టి అంతా సత్వరజస్తమో గుణాలతోనే ఉంటుంది. ప్రతి వాడు మూడు గుణాలతో ఉంటాడు. కానీ నువ్వు అవతరించినప్పుడు ఎలా ఉంటావంటే అసలు రజోగుణ తమోగుణములు ఇసుమంతా కూడా లేకుండా శుద్ధమైన సత్వగుణాన్ని మాత్రమే తీసుకుని నువ్వు అవతరిస్తావు. కనుక నీ అవతారములన్నీ శుద్ధ సత్వగుణముతో ఉంటాయి. ఈ శుద్ధ సత్వగుణం ఎలాంటిది అంటే అదొక్కటి పట్టుకోగలిగితే మనం త్రిగుణాతీత స్థితికి వెళ్ళగలము అన్నాడు. అంతేగాని రజోగుణ తమోగుణాల్లో ఉన్నంతకాలం బంధింపబడి ఉంటాం. కానీ రజోగుణ తమోగుణాలు లేని సత్వగుణం ఎవరి దగ్గర ఉండదు? మూడు కలిసే ఉంటాయి మన దగ్గర. కానీ మన సాధనంతా ఒక్కటే, రజోగుణ తమోగుణాల తీవ్రతను తగ్గించుకుంటూ సత్వగుణాన్ని పెంచుకుంటూ వెళుతూ ఉంటే ఎప్పటికైనా బాగుపడతాం. కానీ పెంచుకోవలసిందేది సత్వగుణం. ఆ మాట మధ్యలో నిద్రలో లేచి అనకూడదు. ఎందుకంటే నిద్ర తమోగుణం వల్ల వస్తుంది. హృదయం నిండా తమోగుణం ఉంటే భగవత్ కథ చెప్పినప్పుడు కళ్ళు మూసుకుపోతుంటాయి. దీన్ని బట్టి మనం ఎంత ఎదగాలో తెలుస్తుంది ఇక్కడ అంత. అందుకు రజోగుణ తమోగుణములు వదిలించుకుంటూ సత్వగుణం పెంచుకుంటూ వెళుతూ ఉంటే కొంతకాలానికి క్రమంగా
సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నారు కనుక దానివల్ల భగవద్ జ్ఞానం కలిగి ముక్తి పొందే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? కనుక ఇప్పుడు పెంచుకోవాల్సిందే గుణాన్ని సత్వగుణాన్ని, వదిలించుకోవాల్సినది రజోగుణ తమో గుణములు రెండు వదిలించుకోవాల్సినవి, మొత్తం ఇంతే. అయితే నీలో సత్వగుణం పెరగాలంటే ఏం చేయాలి? సత్వాన్ని పట్టుకోవాలి అంతే కదా. వెలుగు కావాలంటే కాంతిలోకి వెళ్ళాలి, సత్వగుణం కావాలంటే సత్వంలోకి వెళ్ళాలి. మళ్ళీ రజోగుణ తమోగుణ మిశ్రితమైన సత్వం వద్దు, శుద్ధ సత్వం కావాలి. శుద్ధ సత్వం నీకు ఎక్కడ దొరుకుతుంది? విశ్వమంతా త్రిగుణాలతోనే కూడుకున్నది. శుద్ధ సత్వంతో ఉంటే కానీ మనం తరించలేం కనుక ఆ శుద్ధ సత్వంతో భగవంతుడే దిగి వచ్చాడు. కనుక శుద్ధ సత్వములైన భగవంతుని యొక్క నామరూప అవతార గాథలు నువ్వు కీర్తన చేస్తూ, మననం చేస్తూ, ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే నీకు తెలియకుండానే రజోగుణ తమోగుణాలని, వాటి వల్ల సంక్రమించే పాపాలని వదిలేసుకుని ఆ సత్వగుణంలో తేలి పరమాత్మని పట్టుకోగలవు. అందుకే మనం తరించడం కోసం సత్వగుణం ద్వారానే సాధ్యమవుతుంది. కనుక భగవానుడు సత్వోపపన్నాని అటువంటి శుద్ధ సత్వమయమైన గుణములను స్వీకరించొస్తాడు. అలాంటి దివ్యమైన అవతారములు సుఖావహాని సతాం సత్పురుషులకు సుఖం కలిగిస్తాయి. అంటే భగవద్ అవతారములు ఎందుకు వచ్చాయి? సత్పురుషులకు సుఖం కలిగించడానికి. కళానాం అభద్రాణి దుర్మార్గులకు అమంగళం కలిగించడానికి, అంటే శిక్షించడానికి అవతరించాడు. కనుక భగవద్ అవతారములు ప్రయోజనములు రెండు, సత్పురుషులకు ఆనందం ఇవ్వడం, దుష్టుల్ని శిక్షించడం. ప్రయోజనములు రెండు. లక్షణం సత్వోపపన్నాని, లక్షణం శుద్ధ సత్వగుణంతో వచ్చాడు. ప్రయోజనాలు రెండు, సత్పురుషులను అనుగ్రహించడం, దుష్టుల్ని నిగ్రహించడం. ఎందుకు వచ్చే అవతారాలు? కనుక అవతారం అంటే ఏమిటో బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పాడు. ఇంతవరకు చెప్పిన శ్లోకముల్లో ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వము సృష్టిస్థితులయ్యే కారకమైన బ్రహ్మముగా ఈ జగత్తు నిర్వహిస్తూ ఎప్పుడైనా అధర్మం పెచ్చి పెరుగుపోయి ధర్మం క్షీణిస్తే తాను శుద్ధ సత్వగుణముతో అవతరించి అధర్మాన్ని నిగ్రహించి ధర్మాన్ని రక్షిస్తాడు. మొత్తం జరగబోయే అవతారం యొక్క తత్వమంతా ఇందులో చెప్తున్నాడు. ఇంకేం కావాలండి ఇక్కడ? అయితే అలా వస్తూ ఉంటాడనమాట, దుష్టుల్ని నిగ్రహించడానికి, శిష్టుల్ని రక్షించడానికి అని ఊరుకోవడం కాదండి. నా మాట వినని దుష్ట ప్రవృత్తులు నాలోనే ఉన్నాయి, బిక్కు బిక్కుమంటూ శిష్ట ప్రవృత్తులు ఉన్నాయి. నువ్వు వచ్చి ఆ దుష్ట ప్రవృత్తుల్ని తొలగించి నా శిష్ట ప్రవృత్తులను రక్షించి నన్ను తరింపజేయడానికే నాలో అవతరించవయ్యా అని ప్రార్థన చేయాలి మనందరం. అది ఇందులో తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఇక్కడ త్వయ్యంబుజాక్షాఖిల సత్వధామ్ని సమాధి నావేసిత చేతసైకే త్వత్పాదపోతేన మహత్కృతేన కుర్వంతి గోవత్స పదం భవాబ్ధిం. కొద్దిమంది మాత్రమే శుద్ధ సత్వస్వరూపమైనటువంటి నీయందు ఏకాగ్రంగా మనస్సును లగ్నం చేయగలరు. లేకపోతే అంత కృష్ణ పరమాత్మ అవతరిస్తే ఎంతమంది ఆయన ఉపాసన చేస్తున్నారు? అందరూ చేయలేరు, కొద్దిమంది చేయగలరయ్యా అన్నారు ఇక్కడ. కేచిత్ మునయః, అది అద్భుతమైన మాట ఇక్కడ. ఇదే భగవత్పాదులు వారు చెప్తారు కదా, భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరిం. కతిచన, కొద్దిమంది మాత్రమే. అంత పరమాత్మ అవతరించి భాగవత రూపంలో ఉంటే అందరూ పట్టుకోగలుగుతున్నారా? ఏ కొద్దిమంది ధన్యులు మాత్రమే ఆ పరమాత్మ యందు మనస్సును లగ్నం చేసి ఆయన పాదములనేటటువంటి నౌకని ఆశ్రయించి సంసార సముద్రాన్ని దూడగిట్ట మేర దాటినంత సులభంగా దాటగలరా అన్నాడు ఇక్కడ. ఆవు కాలి గిట్ట కాదుట, ఆవు దూడకాలి గిట్ట మేర అన్నాడు. దీన్ని బట్టి ఇంకా ఎంత చిన్నదో చూడండి. గోపాదం అంటేనే గోష్పాదం అనే మాట ఉన్నది, గోష్పదీకృత వారాశం. గోష్పాదం అంటే ఆవు కాలి గిట్ట మోపినంత మేర, ఎంత ఉంటుందండి అది? ఇంతే, దీన్ని సులభంగా దాటివచ్చు. కానీ నీ పాదాలు పట్టుకున్నవాడు ఈ సంసార సముద్రాన్ని ఆవు దూడకాలి గిట్ట మేర దాటినంత సులభంగా దాటేస్తాడయ్యా అన్నాడు ఇక్కడ. అంత సులభంగా దాటిస్తాడు. పెద్ద పెద్ద ఆత్మవిచారణలు ఇవన్నీ చేయక్కర్లేదు. నీ దివ్యమైనటువంటి శుద్ధసత్వ సంపన్నమైన నీ నామరూపముల యందు పాదపద్మముల యందు మనస్సు నిలిపినవాడు అంత సులభంగా సంసార సముద్రాన్ని దాటుతాడు. దీన్ని బట్టి భగవంతుడు అవతారం ఎందుకు ఎత్తాడు? మొదటి శ్లోకంలో కలుల్ని నిగ్రహించడానికి, సత్పురుషులు సుఖం ఇవ్వడానికి అవతరిస్తామన్నారు. మూడవ దానిలో ఏం చెప్పారు? ఎవరైతే నీ నామరూపాలను ఆ విధంగా ఏకాగ్రంగా ఉపాసన చేస్తారో వాళ్ళు మోక్షం పొందుతారు. అంటే మొదటి దానిలో ధర్మరక్షణ చెప్పారు, రెండవది మోక్షం. కానీ భగవంతుడి అవతారములు కేవలం ధర్మరక్షణ కోసం మాత్రమే కాదు, ఉపాసకులైన భక్తులు తరించడం కోసం, మోక్షం ఇవ్వడం కోసం. కనుక ధర్మార్థం మోక్షార్థం భగవతవతారం, అది కృష్ణావతారం యొక్క గొప్ప లక్షణం. ఇది చెప్పి అలాంటి నిన్ను మేము తెలుసుకున్నాం అన్నారు అంటే వాళ్ళు ఏం తెలుసుకోలేదు అని అర్థమయ్యా. ఎందుకంటే బుద్ధికి తెలియని నిన్ను తెలుసుకున్నామని ఎవరు అనగలరు? తెలివైన వాడు ఒకటే మాట అంటాడు, నిన్ను తెలుసుకోలేమని. ఇది గ్రహించు.